హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ నానాజీ గొన్నవదిల. ఈరోజు నా జన్మదిన శుభాకాంక్షలను తెలియపరిచినటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మా గురువర్యులకు, నా స్నేహితులకు, అలాగే ప్రియమైన నా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా ఒక నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. అందులో మొదటిది, నాకు జన్మనిచ్చి ఈ భూమి మీద ప్రవేశపెట్టినటువంటి నా తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా నా శిరసాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరిని కూడా, తల్లిదండ్రుల రుణం అనేది ఎప్పుడూ మనం తీర్చుకోలేనిది, అది ఏం చేసినా తీరనిది. అలాంటి తల్లిదండ్రులని ఈ భూమి మీద ఉన్నంతకాలమే మనం గౌరవించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి పచ్చి పర్వన్మాల్లో పెట్టవలసిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో కాస్త ప్రేమను కలిపి పెడితే వాళ్ళు ఎంతో ఆనందపడతారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు అనేది మొదటి వారు మన లైఫ్లోని, కాబట్టి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే మనకి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి మన గురువులు, మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నేర్పించినటువంటి మన గురువులందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉండాలి. నేను ఎప్పుడూ కూడా మా గురువులకి రుణపడి ఉంటానని ఈరోజు మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మనకు గురువు. గురువు అనేవాడు క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళు మాత్రమే, క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు, మన సక్సెస్కి తోడ్పడేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, మన జీవితానికి గుణపాఠం నేర్పించే ప్రతి ఒక్కరూ కూడా మనకి గురువులతో సమానం. అలాంటి గురువులందరికీ కూడా నా యొక్క శిరస అభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంక నెక్స్ట్ స్నేహితులు, మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని వేళలా మనకి తోడుండి నడిపించే వాళ్ళు మన స్నేహితులు. అలాంటి స్నేహితులని సంపాదించిన వారి యొక్క జీవితం ఎప్పుడు కూడా సార్థకం అవుతుంది. కాబట్టి మంచి స్నేహితులను సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసిన స్నేహితులతోనే జీవితాంతం కష్టమైనా నష్టమైనా సరే సాగించండి. ఎందుకంటే జీవితం అనే తర్వాత ఒడిదొడుకులు అనేవి రావడం సహజం. అలాంటి ఒడిదొడుకులు వచ్చినప్పుడు కూడా మనకి వెన్నంటూ ఉండేవారే మనకి నిజమైన ఆప్తులు, నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులను ఎప్పుడూ దూరం చేసుకోకూడదని నా బర్త్డే సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నాకు చివరగా నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మనం ఎన్ని ఇచ్చినా సరే వాళ్ళ యొక్క ప్రేమని మనం వెలకట్టలేము. అలాంటి వెలకట్టలేని ప్రేమను నాకు అందించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులందరూ కూడా, ఎడ్యుకేషన్ అంటే బుక్కుల్లో చదివితే వచ్చేది కాదు, విలువలతో కూడిన విద్యను అభ్యసించిన వాడే నిజమైన విద్యార్థి. మంచి నడవడిక కలిగి, మంచి సత్ప్రవర్తన కలిగి, సమాజంలో తల్లిదండ్రులను గురువులను సాటి మనసు పట్ల అభిమానాలను చూపించగలిగేవాడే నిజమైన విద్యార్థి. అలాంటి విద్యార్థులను సంపాదించుకున్న నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా విలువలతో కూడిన విద్యను అభ్యసించి మీ సంతకాన్నే ఒక ఆటోగ్రాఫ్గా మార్చుకొని జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి నాకు విశేష తెలియపరిచినటువంటి నా తల్లిదండ్రులకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా స్నేహితులకి, అలాగే మా గురువులకు, నెక్స్ట్ నా ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నా జీవిత గమ్యంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో మనం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తాం. అలాంటి మిస్టేక్స్ను కూడా మీకు ఏమైనా అనిపిస్తే సరిచేసి నన్ను ఒక సరైన మార్గంలో నడిపిస్తారని, ఎప్పుడు
మీ ఆశీస్సులు కోరుకునే మీ నానాజీ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ విషెస్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.